కరోనా సెకండ్ వేవ్ లో రోజుకో కొత్త వేరియంట్ పుట్టుకొస్తుంది. ఈ వార్తలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఓ దశలో కొత్త వేరియంట్లపై ఇప్పుడు అందుబాటులో ఉన్న వాక్సిన్లు ప్రభావాన్ని చూపలేవనే ప్రచారం కూడా జరిగింది. కానీ అవన్నీ అవాస్తవాలే అని రుజువైంది. తాజాగా ఐసీఎంఆర్ కీలక ప్రకటన చేసింది. కరోనా కొత్త వేరియంట్లపై భారత్ బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తున్నట్లుగా ప్రకటించింది. సార్స్ కోవ్ 2 తో పాటుగా అందులో వచ్చిన కొత్త మ్యూటెంట్లను కూడా కోవాక్సిన్ అటుకోగలదని, ప్రస్తుతం భారత్లో ఉన్న డబుల్ మ్యూటెంట్పై కూడా కోవాక్సిన్ బలంగా పనిచేస్తుందని ఐసీఎంఆర్ తన ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం యూకే బ్రెజిల్లో తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న వైరస్లను భారత్లో ఉన్న డబుల్ మ్యూటెంట్ వైరస్లను బంధించి కల్చర్ చేయడం ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించినట్లుగా తెలిపారు. ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే కోవిడ్ వ్యాక్సిన్ ఊపిరితిత్తుల్లోని కింద భాగాన్ని రక్షిస్తాయని, పైభాగాన్ని కాదని తెలిపారు. దానివల్ల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తీవ్రత తక్కువగా ఉంటుందని, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపలేదని భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో భారత్లో కోవాక్సిన్ ఉత్పత్తిని మరింత పెంచే విధంగా భారత్ బయోటెక్ కృషి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మరో 60 దేశాల్లో కోవాక్సిన్ టీకాకు అనుమతులు తీసుకునేందుకు భారత్ బయోటెక్ ప్రయత్నాలు చేస్తుంది. అందులో ఇప్పటికే పలు దేశాలు కోవాక్సిన్కు అత్యవసర అనుమతులను ఇచ్చాయి. Press the bell icon on the YouTube app and never miss another update.